వైసీపీ పాలనలో ఏపీలో రోడ్లు నరకానికి రహదారులుగా మారాయి. పలు జిల్లాల్లో రోడ్లపై ఎక్కడ చూసినా భారీ గుంతలే దర్శనమిస్తున్నాయి. గుంతలు పడిన రోడ్లపై వెళుతున్న వాహనాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. దీంతో ఆ రోడ్లపై ప్రయాణించాలంటేనే జనాలు భయంతో వణికిపోతున్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. పల్లెల్లోనే కాకుండా ప్రధాన రహదారులపై భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నీరు గుంతల్లో నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు రోడ్లపై వెళ్లేందుకు వణికిపోతున్నారు. కొత్తపేట నియోజకవర్గం కేంద్రంలో ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. కోనసీమకు ప్రధాన రహదారి అయిన రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దాంతో ఆ రోడ్డుపై ప్రయాణం ఒక సాహసంగా మారింది. రాజమండ్రి నుంచి అమలాపురం వెళుతున్న బస్ గుంతలో ఇరుక్కుపోవడంతో డ్రైవర్ అతి కష్టం మీద బస్సును తోలేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు ఒక గుంతలో నుంచి మరో గుంతలోకి పడింది. దాంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బస్సులో నుంచి కిందికి దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి బస్సును ముందుకు తోయడంతో గుంతలో నుంచి అతి కష్టం మీద బయటపడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా కొత్తపేట రూట్లో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. ఆ రూట్లో బస్సులు నడపమని తెగేసి చెబుతున్నారు.